తక్కువ శ్రమ పెట్టుబడులతో స్వల్పకాలంలో చేతికి వచ్చే పంట మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. మొక్కజొన్న పెరిగే దశ అంటే 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కాండం తొలచు పురుగు బెడద ఎక్కువగా ఉంటుంది. దీనిని సమర్థవంతంగా నివారించగలిగితే సాగులో సగం విజయం సాధించినట్లే. కాండం తొలచు పురుగు నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ పద్ధతులను వివరిస్తున్నారు అశ్వరావుపేట కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలతవాడి. లోని అశ్వారావుపేట పరిసర గ్రామాల్లో మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో పండించడం జరుగుతోంది. ఇది 2 రకాలుగా పండిస్తూ ఉన్నారు, వాణిజ్యపరంగా మరియు విత్తనోత్పత్తికి. ఈ పంటలో మనం ముఖ్యంగా గమనించదగినటువంటి పురుగులు పింక్ బోల్వామ్, అంటే దీన్ని గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అని కూడా వ్యవహరిస్తూ ఉంటాం. ఈ కాండం తొలిచే పురుగు వల్ల పంటకు అధిక నష్టము కలిగేటటువంటి అవకాశం ఉంది. దీన్ని తల్లి పురుగును గనక మనం గమనించినట్టయితే వాని యొక్క రెక్కలు గోధుమ రంగులో ఉంటాయి, రెక్కలపై ఎటువంటి మచ్చలు ఉండవు. ఇవి ఆకు యొక్క అడుగు భాగాన అండాకారంగా ఉండేటటువంటి గుడ్లను పెడతాయి. ఈ గుడ్లు ఒకదాని మీద ఒకటి ఆనుకొని ఉండడం వల్ల ఇవి మనకి చేప పులుసుల వల్ల కనిపిస్తూ ఉంటాయి. ఈ గుడ్ల నుండి వచ్చినటువంటి లార్వాలను మనం గమనించినట్టయితే లార్వా పసుపు పచ్చగా కానీ లేదా లేత గులాబీ రంగుగా కానీ ఉండి దాని యొక్క తల భాగము ముదురు వర్ణంలో ఉంటుంది. ఇక ఇది కలుగ చేసేటటువంటి నష్టాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా గుడ్డు నుండి వచ్చినటువంటి లార్వా కాండం యొక్క మొదల నుండి కన్నాలను లేదా రంధ్రాలను చేసి కాండంలోనికి ప్రవేశిస్తుంది. పెరుగుతున్నటువంటి అంకురాన్ని, మొక్క యొక్క అంకురాన్ని తినేయడం వల్ల మొవ్వు చనిపోతుంది. ఈ లార్వాలు కాండంలోనికి ప్రవేశించి అక్కడున్నటువంటి మెత్తటి భాగాలను తినివేసి వాటి యొక్క విసర్జనాలతో నింపుతాయి. మొక్కను గనక మనం పెకిలించి చూసినట్లయితే దానిలో 1 నుండి 5-6 లార్వాలను వాటి యొక్క విసర్జన్ను మనం గమనించవచ్చు. మొవ్వు చనిపోతుంది కాబట్టి ఈ లక్షణాలని డెడ్ హార్ట్ అని కూడా అంటారు. అంటే మొవ్వును పట్టుకుని మనం పైకి లాగినప్పుడు చాలా ఈజీగా ఊడి వస్తుంది అన్నమాట. ఇకపోతే ఇంకొక ముఖ్య లక్షణం, కాండాన్ని పికిలించి మనము చూసినట్లయితే దుర్వాసన ఒకటి మనం గమనించవచ్చు. ఆకు పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఆకులపై వర్తులాకారంగా అంటే గుండ్రని మచ్చలు వరుసల్లో ఏర్పడడాన్ని మనము ఈ కాండం తొలిచే పురుగులో ప్రధానమైనటువంటి లక్షణంగా గుర్తించవచ్చు. అంతేకాకుండా ఆకుపై ఉన్నటువంటి పత్రహారితాన్ని గీకి తినివేయడం వల్ల పారదర్శక కిటికీ ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ పురుగు యొక్క యాజమాన్యం గురించి మనం చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కల్చరల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే రసాయనేతర పద్ధతుల ద్వారా మనం నియంత్రించాలనుకుంటే విత్తనం ఎంపికలో అత్యధికమైనటువంటి జాగ్రత్తను తీసుకోవాలి. అదేవిధంగా ఎర్రపంటలుగా పంట చుట్టూ 4-5 వరుసల్లో జొన్న పంటను వేసుకోవచ్చు. మొక్కజొన్నతో అంతర పంటను పండించాలనుకుంటే అపరాలు లేదా పప్పు జాతికి చెందినటువంటి పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు పనికొచ్చేటటువంటి మిత్ర పురుగుల యొక్క అధిక సంఖ్యలో అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే మనం పొలంలో ఏదైతే మొక్క చనిపోయి డెడ్ హార్ట్ లక్షణాలతో కనిపిస్తుందో దాన్ని పికిలించి పొలానికి దూరంగా పడవేయాలి. ఇలా చేయడం వల్ల మనము ఈ లార్వాలు ఒక మొక్క నుండి మరొక మొక్కకి వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. ఇక జీవ నియంత్రణ పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం మనకి ట్రైకోకార్డ్స్ అనేవి చాలా అందుబాటులో ఉన్నాయి. వీటిని ట్రైకోగ్రామ కిలోనిస్ అనేటటువంటి గుడ్లతో కలిగి ఉంటాయన్నమాట. మొక్క విత్తిన తర్వాత 12 రోజులకు ఒకసారి, అదేవిధంగా 22 రోజులకు ఒకసారికి ఈ ట్రైకోకార్డ్స్ను మనం పొలంలో వదిలినట్టయితే జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా ఈ పురుగులను అరికట్టవచ్చు. ఇక చివరిది అతి ముఖ్యమైనది రసాయన పద్ధతుల ద్వారా ఈ పురుగును అరికట్టడం. మనకి పురుగు చేయి దాటిపోయింది, ఇంక ఏ పద్ధతుల ద్వారా కూడా మనం నియంత్రించలేము అన్నప్పుడు మాత్రమే రసాయన పద్ధతుల ద్వారా ఈ నియంత్రణ చర్యను చేపట్టాలి. దీనిలో ముఖ్యమైనది కార్బోఫ్యూరాన్ 3G గుళికలు. ఈ గుళికలు సుమారుగా 3 కిలోలు 1 ఎకరానికి సరిపోతాయి. ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలను మొక్క సుడిల్లో వేసి ఈ పురుగును సమర్థవంతంగా నియంత్రించవచ్చు.